మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. రెండు రోజుల క్రితమే రవితేజ నటించిన నీల టికెట్ విడుదలవగా ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో మూడు పాత్రల్లో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత రవితేజ మరొక రెండు చిత్రాల్లో నటించనున్నాడు. అందులో ఒకటి సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న తమిళ రీమేక్ మూవీ తేరి. ఇక ఈ సినిమా లాంచ్ కూడా జరిగిపోయింది. ఇక మరొక సినిమా ఎక్కడికి పోతావు చిన్నవాడ ఫేమ్ విఐ ఆనంద్ డైరెక్ట్ చేయనున్న సినిమాలో నటించనున్నాడు రవితేజ. ఈ సినిమాకి రవితేజ రెండు పాత్రల్లో నటించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. రవితేజ వరుస సినిమాలు చేస్తుండటంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక గత రెండు సినిమాలు కాస్త ఫ్లాప్ అయ్యాయి. మరి ఇకపై ఈ మూడు సినిమాలు ఎలాంటి హిట్ అందుకుంటాయో చూడాల్సిందే.